హాయ్ ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఫైనల్ గర్ల్ ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నవీన్ అనే ఒక కొత్త స్టార్ట్ చేశాను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది బెల్ ప్రెస్ చేయండి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ మేరేనిక అనే ఒక చిన్న అమ్మాయి దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నే కొంతమంది సైకో కిల్లర్స్ చంపేస్తారు సో దాంతో విలియమ్స్ అని ఒక డిటెక్టివ్ మెరేనిక దగ్గరకు వచ్చేసి మీ అమ్మా నాన్నని ఎవరు చంపారు ఎలా చంపారని చెప్పేస్తారు ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు అంతేకాకుండా విలియమ్స్ ఆ పాపతో ఏమంటాడంటే మీ అమ్మ నాన్న చనిపోయారు కదా దానికి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి ఆ పాపని అడిగితే ఆ పాప ఏమంటుందంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే కాకపోతే మా అమ్మ నాన్న ముందు చచ్చిపోయారని చెప్పేసి డిటెక్టివ్ విలియమ్ తో ఆ పాప అంటుంది సో దాంతో డిటెక్టివ్ కి ఏంటంటే ఈ అమ్మాయికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మరి ముఖ్యంగా విచిత్రమైన క్వశ్చన్ అన్ని అడుగుతూ ఉంటాడు ఆ తర్వాత ఒక పజిల్ వడిస్తాడు ఆ పజిల్ కూడా ఆ పాప క్లియర్ చేస్తుంది అదే సమయంలో ఆ అమ్మాయికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాడు అంటే నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను సో నువ్వు ఆ ట్రైనింగ్ తీసుకొని మీ అమ్మ నన్ను చంపిన సైకోగా చంపుతావా మరి ముఖ్యంగా నా భార్యని నా కూడా ఆ సైకో సైకోగాలు చంపేశారు కాబట్టి నేను నీకు ఈ ప్రపంచానికి తెలియకుండా ట్రైనింగ్ ఇస్తాను సో ఆ ట్రైనింగ్ ముగిసిన తర్వాత నువ్వు వాళ్ళని చంపడానికి నాతో పాటు వస్తావా అని చెప్పి అడిగిన వెంటనే ఆ అమ్మ కూడా సరే అని చెప్పేసి ఆ డిటెక్టివ్ విలియమ్స్ తో వెళ్ళిపోతుంది కట్ చేస్తే ఇప్పుడు సినిమా పన్నెండు సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది ఆ పాప కూడా పెరిగి పెద్దదవుతుంది ఆ పాపే మన కథలో హీరోయిన్ ఒక రోజు విలియమ్స్ హీరోయిన్ తీసుకెళ్లి ఒక ఫారెస్ట్ లో చెప్పులు లేకుండా పరిగెత్తమంటాడు మరి ముఖ్యంగా పది మంది వచ్చి నీ మీద అటాక్ చేసినా సరే నువ్వు వాళ్ళని కొట్టి అక్కడి నుంచి తప్పించుకునేలా ఉండాలని చెప్పి అంటాడు అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడం ఎందుకు నా చేతికి ఒక ఆయుధం ఇస్తే వాళ్ళు నేను చేతులు పడేస్తాగా అని చెప్పి అంటుంది సో అదే సమయంలో విలియమ్స్ ఏమంటాడంటే నువ్వు ఆయుధం మీద ఆధారపడితే అన్ని సమయాల్లో ఆయుధం నీ దగ్గర ఉండదు కానీ నీ మీద నువ్వు డిపెండ్ అయితే ఖచ్చితంగా నీకు తోడుగా నువ్వు ఉంటావు ఆ పది మందిని కాదు ఇంకా ఎంత మందినైనా సరే నువ్వు మట్టి కరిపించగల చెప్పేసి ఆ విలియమ్స్ ఏంటంటే హీరోయిన్ ని అడవిలో వదిలేసి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి రా చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కట్ చేస్తే జెనిఫర్ అని ఒక అమ్మాయి దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది జెనిఫర్ ఏంటంటే షేన్ తన తో ఒక హోటల్ వెళ్తుంది సో తన బాయ్ ఫ్రెండ్ కి ఏంటంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారనమాట సో వాళ్ళు కూడా దాంతో పాటు ఆ హోటల్ కు వస్తారు చక్కగా వాళ్ళందరు కూర్చొని మాట్లాడుకుంటారు కానీ జెనిఫర్ కి తెలియని ఒక విషయం ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ షేన్ ఆ తర్వాత ఆ షేన్ గారి ముగ్గురు ఫ్రెండ్స్ వీళ్ళ నలుగురు ఏంటంటే వీళ్ళు సైకో కిల్లర్ అనమాట సో అమ్మ వాళ్ళతో కొన్ని రోజులు టైం పాస్ చేసి ఆ తర్వాత ఫారెస్ట్ కి తీసుకెళ్లి వాళ్ళకి రకరకాల టాస్క్ లింగ్లతో నరికి జెనిఫర్ ఏంటంటే పిచ్చ పిచ్చగా లవ్ చేస్తూ ఉంటుంది విలియమ్స్ హీరోయిన్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ట్రైనింగ్ లో భాగంగా విలియమ్స్ ఏంటంటే హీరోయిన్ గొంతు నొక్కి తన గొంతుని విడిపించుకోమని చెప్పేసి తనతో చెప్తాడు కానీ తను ఎంత ట్రై చేసినా సరే విలియమ్స్ ఏంటంటే తన గొంతును వదలడు ఒక సందర్భంలో తనకు ఊపిరి ఆడన స్థితిలో తన గొంతుని వదిలేస్తాడు ఆ తర్వాత తానేం చేస్తాడంటే తన చేరులో కూర్చొని ఇప్పుడు నువ్వు నా గొంతు వద్దు ఆ తర్వాత నొక్కుతుంది కానీ విలియమ్స్ ఏంటంటే ఆ తర్వాత చచ్చిపోతాడు హీరోయిన్ వెంటనే భయం వేసి తన దగ్గర కూర్చి ఎంతగానో టెన్షన్ పడిపోతుంటుంది కట్ చేస్తే విలియమ్స్ ఏంటంటే లెగిసి కూర్చుంటాడు అప్పుడు హీరోయిన్ తో ఒక విషయం చెప్తాడు ఏంటంటే మనం ఎప్పుడైనా సరే బలాన్ని కాదు ఉపయోగించాల్సింది బుద్ధి బలాన్ని ఉపయోగించాలి ఒకవేళ నువ్వు చంపాలనుకున్న వాడు ట్టు నటిస్తే నీ పరిస్థితి ఏంటని చెప్పేసి హీరోయిన్ ఒక క్లాస్ పీకి అక్కడి నుంచి తనని ఒక బార్కి తీసుకెళ్తాడు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చూపించి నువ్వు క్లోజ్ అయ్యి అతనికి కాన్షియస్ లేకుండా చేయని చెప్పిన వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే అతని దగ్గరికి వెళ్ళి అతనితో క్లోజ్ గా మూవ్ అవుతుంది తాను కూడా తనతో క్లోజ్ గా మూవ్ అయిపోయి సరదాగా బయటకి వెళ్దాం అని చెప్పేసి బయటకు వస్తారు సో వచ్చిన తర్వాత తన మీద చేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే తన పీక నొక్కేసి తనకి కాన్షియస్ లేకుండా చేస్తుంది ఆ తర్వాత హీరో అక్కడికి వచ్చి బాగా చేసామని చెప్పేసి హీరోయిన్ ఇంటికి తీసుకెళ్తాడు సో ఇంటికి వెళ్లి తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే శుభ్రంగా స్నానం చేసి హీరోకి ప్రపోజ్ చేస్తుంది కానీ హీరో ఏమంటాడంటే నువ్వు నా స్టూడెంట్ ఏజ్ లో చాలా చిన్నదానివి ఇలాంటి నాకు నచ్చమని చెప్పేసి నువ్వు ఎప్పటికి నా స్టూడెంట్ అని చెప్పేసి హీరోయిన్ కి స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తాడు కట్ చేస్తే ఆ మరుసటి రోజు విలియమ్స్ హీరోయిన్ కి ఒక ట్రూత్ సిరప్ ఇస్తాడు అనమాట దాని ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి జరిగింది కూడా జరిగినట్టు అనిపిస్తుంది మరి ముఖ్యంగా మనల్ని ఎవరో కొట్టినట్టు ఆ తర్వాత మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చి మనల్ని కాపాడినట్టు మనకి హెల్ స్టార్ట్ అవుతుంది అనమాట అది కూడా కొంతసేపు మాత్రమే ఆ తర్వాత మళ్ళీ విలియమ్స్ వచ్చేసి హీరోయిన్ కి కట్లు ఎందుకంటే ఈ సిరప్ ని జస్ట్ హీరోయిన్ మీద టేస్ట్ చేస్తాడు ఆ తర్వాత హీరోయిన్ తీసుకుని డైరెక్ట్ గా ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నలుగురు ఉంటారు అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో కనిపించిన షైన్ ఆ తర్వాత జేమ్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు అనమాట సో వాళ్ళ నలుగురిని చూపించి నువ్వు చంపాల్సింది వీళ్ళనే కాబట్టి బీ ప్రిపేర్ అని చెప్పేసి హీరోయిన్ చెప్తాడు అలా కొంతసేపు తర్వాత ఏంటంటే ఆ నలుగురు సైకుగాళ్లు బయట వెళ్ళిపోతారు కేవలం జెనిఫర్ మాత్రమే లోపల ఉంటుంది సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే జెనిఫర్ తో మాట్లాడటానికి తాను కూడా ఆ రెస్టారెంట్ కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత సరదాగా తనతో మాట్లాడుతూ తనతో పరిచయం పెంచుకొని తన గురించి ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్స్ గురించి చిన్నగా ఎంక్వైరీ చేస్తుంది అందరు డీటెయిల్స్ కరెక్ట్ గా తెలుసుకుంటుంది సో కొంచెం సేపటికి సరే నేను వెళ్తానని చెప్పేసి జెనిఫర్ కి బాయ్ చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తుంది కట్ చేస్తే ఆ మరుసటి రోజు హీరోయిన్ ఎంతో అందంగా తయారయ్యి అదే రెస్టారెంట్ కి వస్తుంది వచ్చిన తర్వాత అక్కడికి ఈ షైన్ అన్నమాట సో హీరోయిన్ చూసి ఫ్లాట్ అయిపోయి హీరోయిన్ తో మాట్లాడటం మొదలు పెడతాడు కానీ బేసికల్ గా షెయిన్ ఏంటంటే హీరోయిన్ కి వలేస్తాను అనుకుంటున్నాడు కానీ హీరోయిన్ ఈ షేన్ గడికి వలేస్తుంది సో జెనిఫర్ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం గ్రాప్ చేసుకుని వీళ్ళు ఎప్పుడు వస్తారు సో ఎప్పుడు ఇంటికి వెళ్తారు అన్ని గ్యాదర్ చేసుకుని తను ఆ రెస్టారెంట్ కి వస్తుంది సో ఆ తర్వాత ఆ షేన్ ఏమంటాడంటే మన ఇద్దరం కలిసి రేపు సరదా పార్టీకి వెళ్దామా సో నీట్ గా డ్రెస్ చేసుకుని నువ్వు రేపు ఇటానికి రా అని చెప్పేసి ఒక టైం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు సో దాంతో హీరోయిన్ కూడా మరుసటి రోజు చక్కగా డ్రెస్అప్ అయి వస్తుంది ఆ తర్వాత ఈ గడ్ ఏం చేస్తారంటే మిగిలిన తన ముగ్గురు ఫ్రెండ్స్ ని తీసుకొని ఒక కార్ లో ఎక్కించుకొని హీరోయిన్ దగ్గరకు వస్తాడు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ షేన్ గడ్ ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు నీట్ గా వస్తే బాగానే ఉంటుంది కానీ ఒకటి గొడలు తీసుకొని వస్తాడు ఇంకొకటి చాక్ తీసుకుని వస్తాడు ఇంకొకటి మరీ ముఖ్యంగా బేస్ బాల్ బ్యాట్ తీసుకొని అవన్నీ తన కార్ లో పెట్టుకొని వీళ్ళందరూ హీరోయిన్ దగ్గరకు వస్తారు సో హీరోయిన్ దగ్గరికి వచ్చిన తర్వాత షేన్ ఏంటంటే తన ముగ్గురు ఫ్రెండ్స్ కి హీరోయిన్ ని పరిచయం చేస్తాడు ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఎవ్వరు లేని ఆ తర్వాత రాని ఒక ఫారెస్ట్ కి తీసుకెళ్తాడు తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ కి అప్పటికి డౌట్ వచ్చేస్తుంది మీరు అందరు ఎప్పుడు ఇక్కడికే వస్తారా అసలు ఒకవేళ వచ్చినా సరే ఏం చేస్తారని చెప్పి అడుగుతుంది అప్పుడు షేన్ ఏమంటాడంటే ఇక్కడికి వచ్చి మేము సరదాగా గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం మరీ ముఖ్యంగా చక్కగా మందు కొడుతూ ఉంటాం ఈ రోజు కూడా ఒక గేమ్ ఆడతాం ఆ గేమ్ పేరు ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ సో కాబట్టి నువ్వు కూడా గేమ్ ఆడతావా అని చెప్పి అడిగిన వెంటనే హీరోయిన్ ఖచ్చితంగా ఆడతానని చెప్పేసి ఆ షేన్ గడ్ తో చెప్తుంది అనమాట సో ఏమనుకుంటాడంటే హీరోయిన్ మన వల్ల పడిపోయింది ఇంకా ప్రశాంతంగా మనం ఏమైనా చేయొచ్చు అనుకుంటాడు కానీ హీరోయిన్ వల్లనే షేన్ గడ్ పడిపోయాడు వాడు ఫ్రెండ్స్ కూడా పడిపోయారు అనమాట ఇదిలా ఉంటే హీరోయిన్ ఏం చేస్తుందంటే వీళ్ళ నలుగురికి ఒక డ్రింక్ ఇస్తుంది అనమాట ఆ డ్రింక్ ని ఈ షేన్ తప్ప మిగతా ముగ్గురు తాగుతారు ఆ డ్రింక్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో విలియమ్స్ హీరోయిన్ కి ఇస్తారు ఇంజెక్షన్ సో ఆ ఇంజెక్షన్ కలిపిన ఈ డ్రింక్ అనమాట ఆ తాగిన తర్వాత జరిగింది జరగనట్టు మరీ ముఖ్యంగా ఒక్కొక్కరులో ఇద్దరులా కనిపిస్తూ ఉంటారు సో హీరోయిన్ ముందుగానే ప్లాన్ వేసి ఆ డ్రింక్ తయారు చేసి ఇస్తుంది కానీ షేన్ గడ్ తాగడు ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తారు అందులో ఏంటంటే హీరోయిన్ ను షేన్ కి ముద్దు పెట్టాలని వస్తుంది సరే అని చెప్పేసి ముద్దు పెడుతుంది ఆ తర్వాత తన రెండు చేతులు వెనక్కి కట్టేయాలని చెప్పి వస్తుంది సరే అని చెప్పేసి రెండు చేతులు వెనక్కి కట్టేయమంటుంది ఆ తర్వాత హీరోయిన్ ను చచ్చిపోవాలని చెప్పేసి వస్తుంది హీరోయిన్ కి భయం వేసి ఇంక ఇంటికి వెళ్దాం అని చెప్పేసి తో అంటుంది కానీ షేన్ ఏమంటాడంటే గేమ్ ఇస్ గేమ్ అమ్మ ఎప్పుడైనా సరే గేమ్ చక్కగా ఆడాలని చెప్పేసి నువ్వు భయంతో పరిగెత్తినట్టు పరిగెత్తు మేము కూడా మిమ్మల్ని చంపాలి అని ఇంటెన్షన్ తో ఉన్నట్టు నటిస్తూ పరిగెడతాం అని చెప్పి అని వెంటనే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పరిగెడుతుంది ఆ తర్వాత వీళ్ళమ్మ ముగ్గురు అంటే ఆ గడి కాకుండా వీళ్ళ ముగ్గురు హీరోయిన్ ని చంపడానికి ఎగబడతారు ఇంకా ముఖ్యంగా ఏంటంటే గొడ్డలు తీసుకొని ఆ షేన్గడి ఫ్రెండ్ ఒకటి వచ్చారు కదా వాడు ఎగబడుతూ ఉంటాడు సో హీరోయిన్ కి ఏంటంటే ఆల్రెడీ తెలుసు అనమాట సో వీళ్ళు ఇలా ఎగబడతారు అప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి హీరోయిన్ కి తెలిసే పరిగెడుతుంది సో దాంతో వాళ్లలో ఒకడేంటంటే హీరోయిన్ ని చంపుదాం అని చెప్పేసి గొడ్డలు తీసుకొని వస్తాడు అదే సమయంలో హీరోయిన్ ని చంపుదాం అనుకున్న వాడికి ఏంటంటే ఒక్కొక్కరు ఇద్దరులా కనిపిస్తారు సరే ఒకరి దగ్గరికి వెళ్ళడం చూస్తే అక్కడ ఎవరుండరు అదే గ్యాప్ లో హీరోయిన్ వచ్చేసి వాడి దగ్గర ఉన్న గొడ్డలతోనే వాడిని చంపేస్తుంది ఆ తర్వాత ఈ షేన్ గడే ఫ్రెండ్ లో ఇంకో బ్యాట్ తీసుకుని వచ్చారు కదా వాడు ఏంటంటే హీరోయిన్ మీద అటాక్ చేద్దామని చూస్తాడు కానీ హీరోయిన్ తన చుట్టూ తిరగటం వల్ల తన చుట్టూ చాలా మంది తిరుగుతున్నాడని చెప్పేసి తన కన్ఫ్యూజ్ అయిపోయి నుంజును చోట కింద పడిపోతాడు సో దాంతో హీరోయిన్ తనతో ఫైట్ చేసి ఒక పెద్ద బండరాయి తీసుకొని తనని కొట్టి చంపేస్తుంది ఇంకా మిగిలింది ఇద్దరు అందులో షైన్ ఆ తర్వాత షేన్ ఫ్రెండ్ అనమాట సో షేన్ ఏంటంటే ఇంకా డ్రింక్ చేయలేదు షేన్ ఫ్రెండ్ మాత్రం డ్రింక్ చేశారు కాబట్టి ఏంటంటే అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ వచ్చినట్టు తన గర్ల్ ఫ్రెండ్ తనతో ఎంజాయ్ చేస్తున్నట్టు తనకి హెల్యూజినేషన్ స్టార్ట్ అవుతుంది అదే టైంలో తన దగ్గరికి తన ఫ్రెండ్ షైన్ వచ్చేసి ఆపినట్టు తన మీద తను అడ్డుకున్నట్టు తనకి హెల్యూజినేషన్ స్టార్ట్ అయిపోతుంది ఈ గ్యాప్ లో తన గొంతు పట్టుకుని పిసికేస్తాను అనుకుంటాడు కానీ తన గా పిసికేస్తుంది హీరోయిన్ అనమాట వెంటనే హీరోయిన్ ఏం చేస్తుంటే ఈ షైన్ గడి ఫ్రెండ్ గొంతు పట్టుకుని పిసికేసి అక్కడే చంపి పక్కన పడేస్తుంది ఇంకా మిగిలింది షైన్ సో షైన్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇప్పుడు మన ఇద్దరు ఒక గేమ్ ఆడదాం ఏంటంటే నేను క్వశ్చన్ నువ్వు క్వశ్చన్ అడుగు అలాగే చివరిగా ఎవరైతే ఆన్సర్ చెప్పలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పిన వెంటనే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి నువ్వు క్వశ్చన్ అడుగు అని చెప్పి అంటుంది దాంతో షైన్ ఏమంటాడంటే ఇంతకి నా ఫ్రెండ్స్ కి ఇచ్చిన డ్రింక్ లో ఏం కలిపా అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు హీరోయిన్ ఏమంటుందంటే గా మొత్తం మంది కలిపానని చెప్పి అంటుంది సో దాంతో ఇప్పుడు హీరోయిన్ ఉంది అనమాట క్వశ్చన్ చేయటం సో షైన్ ని హీరోయిన్ ఏమంటుందంటే అంటే ఇప్పటి వరకు మీరు నలుగురు కలిసి ఎంత మందిని చంపారని చెప్పి అడిగిన వెంటనే ఆ షైన్ ఏమంటాడంటే ఇరవై ఐదు మంది అని చెప్పి అంటాడు దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఈ సినిమా స్టార్టింగ్ విలియమ్స్ ఎలాగైతే తన గొంతు నొక్కి చంపేమన్నాడో అలాగే తన గొంతు నొక్కేసి హీరోయిన్ చేస్తా చంపకుండా తనకు అయిపోతాడు ఆ తర్వాత చెట్టుకి ఉరేస్తుంది అనమాట సో ఉరేసి ఒక ముద్దు మీద నిలబెడుతుంది బేసికల్ గా తను కదలకుండి ఉంటే ఏమి కాదు కానీ ఆ మందు తాగటం వల్ల తనకి హెల్యూజినేషన్ స్టార్ట్ అయిపోతుంది ఏంటంటే తను ఎంత మందిని చంపాడో వాళ్ళందరూ తన దగ్గరికి వచ్చినట్టు హెల్యూజినేషన్ స్టార్ట్ అయిపోతుంది సో దాంతో కొంచెం వెనక్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఊరేసింది కదా ఊపిరి అడక చచ్చిపోతాడు కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ ఆ తర్వాత విలియమ్స్ ఏంటంటే ఆ నలుగురు కూర్చునే హోటల్ లో ఆ టేబుల్ మీద కూర్చొని మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి సైకో గాల్ ఎక్కడెక్కారని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇంత సినిమా అయిపోతుంది ఇంతవరకు బానే ఉంది కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మా నన్ను చంపిన వాడు మరి ముఖ్యంగా విలియమ్స్ వాళ్ళ భార్య పిల్లల్ని చంపిన వాళ్ళని పట్టుకొని చంపితే కథ ఇంకా బాగుంటుంది అని నా పర్సనల్ ఫీలింగ్ బట్ ఏది ఏమైనా సరే అమ్మాయిల్ని చంపే సైకోగాలి వీళ్ళిద్దరు చంపుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్